థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఐ హోప్ మీ అందరికీ టీజర్ నచ్చుంటుంది. సో ఇట్స్ బందీ మూవీ, ఇట్స్ కంప్లీట్లీ సర్వైవల్ బేస్ మూవీ. ఆదిత్య ఓం గారితో తీసిన పిక్చర్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్ టుక్ అరౌండ్ 3 ఇయర్స్. ఓకే, బిఫోర్ దాట్ నా పేరు రఘు తిరుమల, ఇది నా ఫస్ట్ సినిమా, డైరెక్షన్ ఆయన ప్రొడ్యూస్ చేయడము. ఇస్ ఫస్ట్ మూవీ అండి. సో ఫస్ట్ మూవీ ఇస్ డెఫినెట్లీ ఏ గ్రేట్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్, లాడ్ ఆఫ్ యునో మిస్టేక్స్ అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జర్నీ. సో దిస్ మూవీ కంప్లీటెడ్ బికాస్ ఆఫ్ లైక్ యునో మెయిన్లీ ఆదిత్య ఓం సపోర్ట్. ఓకే, సో ఆయన అప్రోచ్ అయిన స్టార్టింగ్లో యూనో ఈ గైడెడ్ మీ మెనీ మెనీ థింగ్స్ అబౌట్ ద మూవీ అండ్ యూనో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేసే చాలా విషయాలు. సినిమా తీద్దాం అనుకున్న టైంలో చాలా కన్ఫ్యూషన్లో ఉన్న టైంలో ఆయన పక్క నుండి నడిపించాడు. సో ఈ మూవీ మొత్తం టోటల్లీ వన్ సింగిల్ క్యారెక్టర్ ఉంటుందండి, ఇస్ ఓన్లీ వన్ క్యారెక్టర్ బేస్డ్. ఓకే, ద క్యారెక్టర్ నేమ్ ఇస్ ఆదిత్య వర్మ. ఆదిత్య వర్మ ఈజ్ ఎ బిగ్ లాయర్, ఒక పెద్ద లాయర్, లీగల్ లాయర్ అడ్వైజర్ ఫర్ చాలా పెద్ద ఎంఎన్సీస్, కార్పొరేట్స్కు. సో మనందరికి తెలిసిందే ఈ ఫారెస్ట్ కానీ మైన్స్ కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ. సో ఆ కార్పొరేట్ కంపెనీస్కి సపోర్ట్గా ఉండి ఈ మైన్స్ ఆర్డర్స్ అని యూనో ఇల్లీగల్ ఆర్డర్స్ తీసేసుకొని హౌ దే ఆర్ యూనో స్పాయిలింగ్ ద నేచర్. సో అలాంటి వ్యక్తి కనుక వాళ్ళకి సపోర్ట్ ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఒకవేళ అట్లాంటి వ్యక్తి కనుక రియలైజ్ అయితే ఏం జరుగుతుంది సొసైటీకి అనే దాని మీద ఈ స్టోరీ రాసుకోవడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని తీసుకెళ్ళి అడవిలో కనుక వదిలేస్తే, ఒక డీప్ ఫారెస్ట్లో వదిలేస్తే, అసలు నేచర్ అంటే ఏంది, నేచర్ ఇంపార్టెన్స్ ఏంది, నేచర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అస్ అండ్ విఆర్ ద పార్ట్ ఆఫ్ ద నేచర్, అవి ఈ రెండు అనుసంధానం. మనం అనేది ఇట్స్ అ నేచర్, వితౌట్ ద నేచర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టెన్స్. సో ఈ లైన్ మీద రాసుకున్నది ఆ కథ. సో తను కొన్ని సజెషన్స్ కూడా చేశాడు. చేసిన తర్వాత దాన్ని స్టార్టెడ్ షూట్ ఆల్మోస్ట్ ఆల్ 3 ఇయర్స్ పట్టింది, 2 to 3 ఇయర్స్. డిఫరెంట్ ఫారెస్ట్, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ సీజన్స్, ఎందుకంటే ఒకటే సీజన్ కాకుండా మల్టిపుల్ అన్ని రకాల సీజన్స్ చూపించాలి, రెయినియర్స్ యూనో డ్రై లైక్ దాట్, గ్రీనరీ అన్ని, అండ్ చాలా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి షూట్ చేయాల్సి వచ్చింది. కంప్లీట్గా ఫారెస్ట్ బేస్డ్ మూవీ. అలాంటి ఒక లీగల్ లాయర్ని తీసుకెళ్ళేసేసి ఆ లీగల్ అడ్వైజర్ను ఫారెస్ట్లో కనుక వేస్తే ఆయనే అందులో నుంచి బయటకు ఎలా వచ్చాడు, ఆ బయటకు వచ్చిన జర్నీలో వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్, అసలు నేచర్ లేకుంటే మనం లేవనే విషయం అర్థం చేసుకొని ఆయన బయటకు వచ్చి దెన్ హీఈస్ అగనెస్ట్ ద అదర్ కార్పొరేట్స్ అండ్ హీ సేవ్స్ ద నేచర్. అది లేకుంటే మనం లేదనే విషయాన్ని గ్రహించలే. ఈ లైన్ మీద తీసిన టోటల్ మూవీ. మనందరికి తెలిసింది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఈ పాండమిక్ ఎట్లా, కోవిడ్ కానీ ఆల్ దీస్ థింగ్స్ ఇంకా స్టిల్ పోలేదు చాలా కంట్రీస్లో, చాలా ప్లేసెస్లో స్టిల్ దానికి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ వైరసెస్ ఎలా వస్తున్నాయి. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఒకటే ఒక రీజన్, కారణం ఏంటంటే మన దగ్గర ప్రకృతిని రక్షించుకోలేకపోవడం, అంతకుమించి ఇంకొకటి లేదు. సో అందుకొరకు ఇది కనెక్ట్ అవుతున్న ఉద్దేశంలో ఈ టాపిక్ మీద రాసుకున్నాను. సో ఈ షూట్ చేసేటప్పుడు చాలా ప్లేసెస్లో, చాలా దానిలో, ఈవెన్ నేను ఐ కెన్ యూజ్ అ డూ ఫర్ సంబడీ ఎల్స్, బట్ ఆదిత్య ఓం ఇస్ సచ్ నైస్ గాయ్. ఈవెన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చేకంటే ముందు కూడా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు, ఇట్స్ అ ఫస్ట్ టైం. సో కంప్లీట్గా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన పర్సన్, సో ఎలా ఉంటుందండి. బట్ ఐ రియలీ సర్ప్రైజ్ విత్ హిస్ డౌన్ టు ఎర్త్ నేచర్, వెరీ కామ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. ఈవెన్ ఎవ్రీ బాయ్ ఆర్ ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి, ఇట్ మే బి డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ యూనో ఎవరి దగ్గర నుంచి అయినా కూడా పర్సనల్లీ హీ కేర్స్ అండ్ హీ టాక్స్ అండ్ తన దగ్గరికి వెళ్ళి తెలుసుకొని అడ్వైస్ చేయడం కానీ, ఎంకరేజ్ చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రమ్ లాస్ట్ 3 ఇయర్స్లో ఐ సా హిమ్ వెరీ క్లోజ్లీ. షూటింగ్ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ ఆల్ 7-8 మంత్స్ బ్యాక్ అండి. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్, అది కూడా చాలా హార్డ్స్, ఎందుకంటే కొత్త వాళ్ళకి ఐడియా ఉండదు కనుక. ఈవెన్ ఐ ఫేస్ ద సేమ్ ఎక్స్పీరియన్సెస్. బట్ ఫైనల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ డిఓపి మధుసూదన్, కోట మధుసూదన్ అండ్ ప్రకాష్ అండ్ యూనో క్రియేటివ్ అడ్వైజర్ మిస్టర్ రాఘవ అండ్ కైలాష్ అండ్ అదర్ పీపుల్ వాళ్ళంతా టెక్నీషియన్స్ వల్ల సినిమా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. కంప్లీట్గా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ సెన్సార్ వర్క్ అని కొన్ని ప్యాచెస్ ఉన్నాయి, అవన్నీ ఇంకో 1 మంత్లో అయిపోతుందని. అండ్ తెలుగు టీజర్ కంప్లీట్లీ నెక్స్ట్ మంత్. ఆదిత్య ఓం గారు ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నారు అండ్ హీ కంప్లీట్లీ ట్రావెల్డ్ లాస్ట్ 3 ఇయర్స్లో ఏమంటారు అడవిలో పంచభూతాలతో మమేకమే అందులో బందీ అయినాడు. ఇప్పుడు బిగ్ బాస్లో డిఫరెంట్ మనస్తత్వాలతోని దానిలో నడుస్తుంది ఇప్పుడు. సో తొందరలో ఆయన సక్సెస్ఫుల్గా అక్కడి నుంచి వస్తారని నమ్మకంతో ఉన్నాము. సో యా డెఫినెట్లీ విన్నర్. సో లెట్స్ హోప్ పాజిటివ్. అండ్ డ్యూరింగ్ సినిమా
ఫారెస్ట్ అనేసరికి కొన్నిసార్లు ప్లానింగ్ లేకుండా వచ్చింది, ఎందుకంటే కొత్తగా ఎంట్రీ అయ్యాం కదా. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, ఏదైనా స్టే దగ్గర నుంచి జనరేటర్స్, టెక్నీషియన్స్, పీపుల్ అండ్ లైక్ ఎక్విప్మెంట్, డీప్ ఫారెస్ట్ తీసుకెళ్ళి అక్కడ షూట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. సో ఇవన్నీ జరిగినంత టైంలో హీస్ వెరీ కామ్ అండ్ డౌన్ టు ఎర్త్ అండ్ సపోర్టివ్ అండ్ హీ అండర్స్టూడ్ వెరీ వెల్ అబౌట్ ద న్యూ పీపుల్ అండ్ వితౌట్ హిమ్ డెఫినెట్లీ ఈ మూవీ నేను కంప్లీట్ చేసేవాని కాదండి. ఓకే, అండ్ నాట్ ఓన్లీ బై సినిమా యాజ్ అంటారు సినిమాలో క్యారెక్టర్ హీరోగాను అట్లా ఇట్లా కాకుండా లాస్ట్ 20 ఇయర్స్ నుంచి డిఫరెంట్ మూవీస్ లైక్ లాహిర్ లాహిర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా నాట్ ఓన్లీ యాజ్ హీ నో ద పెయిన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్, ఎందుకంటే తను నాట్ ఓన్లీ యాక్టర్ అండ్ ఈజ్ ఆల్సో రైటర్, ఈజ్ ఆల్సో ఎ డైరెక్టర్. హిందీలో మాసా, బందూక్ ఇట్లాంటి సినిమాలు మంచి సినిమాలు తీశారు, వెల్ నోన్ మూవీస్ అండ్ హీ గాట్ గుడ్ అవార్డ్స్ అండ్ దాంతో పాటుగా హీ రోట్ ఎ బుక్ ఆన్ యూనో మహాభారత వాల్యూమ్ ఫస్ట్ రిలీజ్ అయిందండి లాస్ట్ 1 month బ్యాక్ ఇన్ అమెజాన్ అవైలబుల్. సో ఇస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ విత్ మల్టిపుల్ టాలెంట్స్, వెరీ డౌన్ టు ఎర్త్. సో సినిమా వరకు వస్తుంది, లైక్ ఐ సెడ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇట్స్ కంప్లీట్లీ నేచర్ బేస్డ్ ఫారెస్ట్, దెర్ ఇస్ నో అదర్ క్యారెక్టర్ అండ్ ఎనిమల్స్ అన్ని యూనో వి డూ వి యూస్ ద డూప్ లైక్ దాట్ అండ్ వాటికి మన మన ఇంపార్టెన్స్ ఎంత, మనకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో మేము చెప్పాల్సి వచ్చింది. ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం కూడా అండ్ ఐ అప్రిషియేట్ ఆదిత్య బికాస్ దెర్ ఆర్ నో సాంగ్స్, నో కమర్షియల్ లైక్ నో సీన్స్ ఆర్ యాక్టర్స్, మల్టిపుల్ యాక్టర్స్ లేదు, సింగిల్ మ్యాన్ షో. సో హీ హాస్ టు టేక్ ఆల్ ద అంత రెస్పాన్సిబిలిటీ అంతా తన పేరు మీద, తన షోల్డర్స్ మీద తీసుకొని నడిపించాల్సి వచ్చింది. సో డ్యూరింగ్ ది జర్నీ ఐ అండర్స్టూడ్ దాట్ ఈస్ నాట్ ఓన్లీ దాట్ హీ అడాప్టెడ్ ఎ 2 villages మన తెలుగు స్టేట్స్లోనే రెండు విలేజెస్ అడాప్ట్ చేసుకుని గత కొన్ని సంవత్సరాల నుంచి యూ కాల్ ఇట్ యాజ్ లైబ్రరీ, యూ కాల్ ఇట్ యాజ్ అంబులెన్స్, యూ కాల్ ఇట్ యాజ్ సోషల్ సర్వీస్, ఎన్ని చేస్తుంటాడు బయట ఇక్కడ ఎక్స్పోజ్ కాలేదు. ఐ గాట్ టు నో అబౌట్ హిమ్ ఇన్ ద జర్నీ, ఈ ప్రయాణంలో తెలిసింది. సో పోస్ట్ ప్రొడక్షన్లో కూడా డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద టీమ్, యూనో ఆల్ ద టీమ్ ఐఎమ్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ సక్సెస్ఫుల్లీ, ఎస్పెషల్లీ డిఓపి మధుసూదన్ కోట అండ్ ప్రకాష్ ఇస్ ఫ్రమ్ ముంబై అండ్ తను చాలా హెల్ప్ చేశాడు డ్యూరింగ్ ద పోస్ట్ ప్రొడక్షన్. సో దిస్ ఇస్ అ బ్రీఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మిస్టర్ జాకబ్ హు ఇస్ అ విజువల్ ఎఫెక్ట్ యూనో ఎక్స్పర్టైజ్ ఫ్రమ్ లాస్ట్ 20 ఇయర్స్లో డిఫరెంట్ లెవెల్ ఫ్రమ్ బేసిక్ నుంచి డిఫరెంట్ లెవెల్ ప్రయాణం చేశాడు. సో హీఈస్ గోయింగ్ టు టేక్ కేర్ మా యుఎస్ ప్రాజెక్ట్, దీనికి సంబంధించిన మూవీకి సంబంధించిన యుఎస్ రైట్స్ కానీ యూనో మార్కెటింగ్ ఆర్ యూనో డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీథింగ్ వీఆర్ ఇన్ ద నెగోషియేషన్స్. నౌ ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు మిస్టర్ జాకబ్. సో హీ హ్యావ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ, హీ పార్టిసిపేటెడ్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఇన్ ద షూటింగ్. సో హీల్ షేర్ విత్ హిస్ ఐడియాస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ట్రావెలింగ్ విత్ అది చేయడం కోసం ఆల్మోస్ట్ 20 ఇయర్స్, ఈ సినిమాలో ఈజ్ అ వెరీ కీ పర్సన్ అని నాకు ప్రొడక్షన్ సంబంధించి చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి అడిక్స్. నమస్కారం అండి, అందరికి నమస్కారం. రఘు సార్కి, రఘు సార్ గురించి చెప్పాలంటే అసలు కొత్త మనిషి, కొత్త టాలెంట్ అనుకోవద్దు ఆయనకు. ఆయన చాలా ప్రాక్టికల్ పర్సన్, ఏదైతే కావాలో సినిమాకి సంబంధించింది ఏదైతే అనుకున్నామో అది డెఫినెట్లీ కావాలి. కొత్త డైరెక్టర్ కదా, కొత్త ఇది కదా అంటే ఎందుకు అది క్వశ్చన్ అడిగేవాడు కాదు. సినిమా ఫ్రేమ్కి ఏది కావాలో అది చేయండి అని చాలా ప్రాక్టికల్ కాదని పాత నుంచి చెప్పినట్లు మన పాత డైరెక్టర్, ఓల్డ్ డైరెక్టర్, ఓల్డ్ ప్రొడ్యూసర్ చెప్పినట్లు ఆయన చెప్పేవాడు. అసలు కొత్త మనిషి, కొత్త ఇది ఇండస్ట్రీ అని అనిపించలేదు ఎప్పుడు రఘు సార్ గురించి. సో చాలా మంచిగా వర్క్ చేయడం జరిగింది, చాలా మంచి సినిమా వచ్చింది. తర్వాత చెప్పాలంటే ఆదిత్యం, ఆదిత్యం వన్ ఆఫ్ ద పర్సన్ దట్ ఐఎమ్ హియర్. సో ఆదిత్యంకి మేట్ అయింది నేను 20 ఇయర్స్ బ్యాక్ యాజ్ అసిస్టెంట్గా. సో ఆయన చాలా ఇంప్రూవ్ చేసేది, నాకు ఎంకరేజ్ చేసేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, అది అసలు చెప్పుకోలేదు, స్పీచ్ లెస్. అది ఆయన బిగ్ బాస్లో వెళ్ళాడంటే కారణం మనమందరం, మనందరం గురించి ఆయన వెళ్ళి అక్కడ పోరాడుతున్నాడు, అక్కడ ఆట ఆడుతున్నాడు, బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నాడు అంటే మనందరం బాగుపడాలని ఆయన బిగ్ బాస్కి వెళ్ళాడు. ఆయనకు సంబంధించి ఆయనకు ఇది కావాలని కాదు, సినిమాకు మంచి జరగాలి, మనందరికీ మంచి జరగాలని వెళ్ళాడు. నాకు చాలా ఎంకరేజ్ చేశాడు. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా ఇచ్చింది ఆదిత్య హోమ్ నాకు.
ఆదిత్యమే అంతా చేసిండు. ఆయన చాలా గ్రేట్ పర్సన్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మూవీ నరకాసుర, విచ్ ఇస్ ప్లేయింగ్ ఇన్ అమెజాన్. నౌ ఐ రిక్వెస్ట్ హిమ్ టు టాక్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి రఘు. అది సినిమా చూశాను, చాలా బ్రేవ్ అటెంప్ట్. అందరు కమర్షియల్ వాల్యూకి వెళ్ళాలనుకున్నప్పుడు యు జస్ట్ వాంట్ గివ్ ఎ మెసేజ్ అనేది వెరీ వెరీ చాలా బ్రేవ్ అటెంప్ట్ రఘు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఐ మెట్ ఆదిత్య ఓం 2002. అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. బిగ్ బాస్ విల్ బి ఫెచింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ రఘు, ఆల్ ద బెస్ట్. అండ్ హ్యాపీ విన్ ఓమాన్, హ్యాపీ వినాయక చవితి విషెస్ టు యూ ఆల్. Thank you for being here, and thank you all for having me. Thank you, Raghu. As Raghu said, I've been involved in the graphics and visual effects side, doing some back-end advising for U.S. films and ads for the past 15 or 20 years. I came out last year to Hyderabad on business and met Raghu here. And was lucky enough to be invited to the shoot. They were shooting in the Rampa Chaudhavaram Forest, one of a few of the different forest locations where the film takes place. And I was impressed by the passion as well as the sense of realism that Raghu was bringing to the film. I think a lot of the appreciation is also owed to the film star, of course, Aditya Om. As Raghu explained, he has 20 years experience in the Tollywood film industry. Some of his films, Lahiri, Lahiri, Lahiri Low, and Dhanalakshmi, I Love You. Let's see, as well as, like Raghu said, he's got plenty of critical acclaim and many credentials to his name. And by the way, no stunt double, as Raghu Tirumala explained. So, like I said, many of the aspects of the film really impressed me, and some of the simplicity of the film. One of the most important things, as Raghu Tirumala explained, is the theme of the story, the universal concept. This is a survival film, and in order to survive, in order to escape, the hero has to become one with nature. He has to unify with his environment. Unlike, you know, a lot of other survival films where in order to survive, he has to leave nature, he has to sort of escape. So that really rung true. It's a universal concept. Whether you're, you know, in India, the United States, Japan, Germany, anywhere. And as technology, new technology comes into our lives like this, you know, we have to continue to harmonize with nature and learn to unify with it. So I really was, I appreciated the sort of simple yet transcendental concept of the movie. So let's see. Well, like I said, as Raghu was saying here, I have a company back in the United States, and we're sort of in the discussion phase of some distribution rights. So I saw the movie with Raghu Tirumala. He gave me a screening, and we're looking to distribute his film out in the United States. Okay, good. Indian film is sort of in an era right now where the production value combined with the audience in the West, I think that the audience in the West are looking for something new. And I've seen that, we've all seen the production value of Indian film evolve to in order to tell the stories that Indian film has to offer. Some of the rich spiritual history, as well as being in touch with things like drama, comedy, romance, everyday things. A couple of years ago, I saw the movie RRR, right? And I was absolutely blown away. And it went on to win at the Oscars. It was the
Best Original Song in a Film, and it was the first time the country of India had been nominated for that category, and it won, making history. As well as we now have Kalki breaking records as far as revenue goes. So, like I said, I think that the evolution of Indian cinema has come a long way, and I feel like audiences in the West are ready for that. They're ready for something new, and I think that Indian film has stuff that we've never seen before. So anyway, I bring my excitement to the project, and it's a great honor to be considered to be even a small part involved in it. Yeah, I guess that kind of wraps up my introduction. Again, thank you all for being here, and thank you very much for having me. Namaste.